मिस्टेक नी लव सिंसियर कावच्चु कानी मा फैमिली मेंबर्स मीना वक कोटीश्वरालनी मिनिस्टर कूतुरनी अंदुकोसम नु ट्रैप चेसावनी अनुकुंटारु 100% ई पेल्लि कोप्पुकोरु सर मीना नाकु परिचयम अयिनप्पुडु तनु मिनिस्टर कूतुरन्न विषयं नाकु तेलियदु सिंसियर गा ఒకరి క్యారెక్టర్ ఒకరికి నచ్చి ఇష్టపడ్డా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మా నాన్న ఇద్దరు చెల్లెళ్ళు అందరూ నా మీదే ఆధారపడున్నారు నేను ఏ కంపెనీలో చేరినా నెలకి మినిమం 30,000 సంపాదించగలను దాంతో మీనాను నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలను మా ఇద్దరికి పెళ్లి జరిపించండి ప్లీజ్ మీ అబ్బాయి గురించి మాకు ఏం చెప్పక్కర్లేదు మా కుటుంబంలో అందరికీ బాగా నచ్చాడు మీ అమ్మాయికి తక్కువండి లక్షణంగా ఉంది లక్షలు వస్తున్నప్పుడు ఎందుకు ఉండదు ఆ నచ్చాక ఇంకా మాట్లాడడానికి ఏముంది పంతులుగాని పిలిపించి ముహూర్తాలు పెట్టిద్దాం వెంటనే పెళ్లి చేసేద్దాం ఇంకి పెళ్లి జరిగినట్టే ఆ ఏమలేదండి తాంబూలాలు పుచ్చుకోపోయినా మాట ఇచ్చి పుచ్చుకున్నారు కదా ఇంకా పెళ్లి జరిగినట్టే అన్నా మా అబ్బాయి మేజర్ సూర్య ఆర్మీలో షార్ట్ టైం సర్వీస్ చేసి మొన్నే వచ్చాడు రే సూర్య ఈన మీనా కాబోయే మామగారు మీనా నీ విషయం నాతో చెప్పలేదా ఇట్స్ ఓకే నేను మాట్లాడతాను నాన్న మీనా తనతో కాలేజీలో చదివే కార్తీక్ అనే అబ్బాయిని ప్రేమిస్తోంది ఎక్కడి మాట్లాడాలో తెలియకల్లా అది చిన్న పిల్ల ఈ లవ్వులు గివ్వులు దానికే తెలుస్తాయి అదేం లేదు బాబుగారు అదేం లేకపోయండి నాన్న అది ప్రేమిస్తోందని చెప్తున్నాను కదా చెప్పు మీనా రే సూర్య డోర్ బై మిస్టర్ విక్రమ్ ప్లీజ్ షూర్ చూడండి మిస్టర్ విక్రమ్ పెద్దవాళ్ళు అంత ఈజీగా అర్థం చేసుకోలేరు మీరు చదువుకున్న వాళ్ళు పైగా ఐపిఎస్ ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు సంతోషంగా ఉండలేరు అందుకని మీకు నచ్చలేదని చెప్పి డ్రాప్ అయిపోతే బాగుంటుంది డ్రాప్ అవడానికి ఇది పేకట కాదు అయినా ఇలాంటి విషయాలు మీకు చెప్పిన అర్థం కావ్ చూడండి ఒక పొలిటీషియన్ కి నాలాంటి ఐపిఎస్ అవసరం అలాగే నాలాంటి వాళ్ళకు మినిస్టర్ సపోర్ట్ కూడా అవసరం యు నో సంథింగ్ నాకు కలిసి వస్తుందంటే కడుపొచ్చిన దాన్ని కూడా చేసుకుంటా ఐ యామ్ వెరీ వెరీ ప్రాక్టికల్ అందుకే నా ఫ్రెండ్స్ అందరూ నాది చాలా బ్రాడ్ మైండ్ అంటారు రేయ్ దీన్ని బ్రాడ్ మైండ్ అనరా బేవర్స్ మైండ్ అంటారు మావగారు వెంటనే ముహూర్తాలు పెట్టించండి దేనికి తద్దినానుగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు మీనాలే రేయ్ నువ్వెవడివిరా పెళ్లి జరగదు చెప్పడానికి అది నా కూతురు నా ఇష్టం వచ్చిన వాడితో దాని పెళ్లి జరిపిస్తా మీ ఇష్టం నా ఇష్టం కాదు దానికి ఇష్టమైన వాడితోనే ఈ పెళ్లి జరుగుతుంది చూడు బాల గంగాధర్ నీ కొడుకు వల్ల మన పరిస్థితి కుడితిలో పడ్డా ఎలుకలా తయారయ్యింది కర్ర విరక్కూడదు పాము చావకూడదు అన్నా ఏం చేయలేకపోయినప్పుడే వేదాంతం మాట్లాడతాడు నీ కొడుకుని మామూలుగా హ్యాండిల్ చేయలేం వాడు నీ కూతురు పెళ్ళే కాదు ఎవడి పెళ్ళైనా చేస్తాడు అవును సార్ మా సార్కే పెళ్లి చేసి కట్టోడు పెట్టిండు ఇదే ఇంకెవరైనా అయ్యుంటే నరికేస్తుండేవాడిని కానీ వాడు నా ప్రాణ స్నేహితుడు కొడుకు అయిపోయాడు ఏయ్ బాలగంగాధర్ ఈ ఛాలెంజ్ లో నిన్ను ఓడిపోనివ్వను నువ్వే గెలుస్తావు నువ్వు అనుకున్నట్టు నీ కూతురు పెళ్లి ఈ ఏసీపీతోనే జరుగుతుంది అన్నా నువ్వు మర్డర్ చేయాలన్న ప్లాన్ మానేసి మ్యారేజ్ బ్రోకర్ గా తయారయ్యావంటే ఇందులో ఏదో పెద్ద ప్లాన్ ఉన్నట్టుందన్న నాకు వీడిని తీసుకెళ్ళ కుక్కతో కట్టేయండిరా చక్రవర్తి టార్జన్ కి ఫోన్ చెయ్యి మామయ్య కాస్త సెల్లివ్వండి నాకెందుకు టెన్షన్ గా ఉంది కార్తీ చూడు మీనా మనం సిన్సియర్ మన ప్రేమ కూడా సిన్సియర్ ప్లస్ మీ అన్నయ్య సపోర్ట్ కూడా మనకుంది మనం 100% సక్సెస్ అవుతాం నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు హలో చక్రవర్తి ఉండా అన్నా చక్రవర్తి అన్నా నేను టార్జాని మాట్లాడుతున్నా ఎస్విఆర్ కాలేజ్ బిఏ ఫైనల్ ఇయర్ పేరు కార్తీక్ అంతే కదా అన్నా అవును ఇంకోసారి నంబర్ కి ఫోన్ చేయదు ఓకే అన్నా Ah!
అమ్మా నాన్న ఇద్దరు చెల్లెళ్ళు అందరూ నా మీదే ఆధారపడినారు వీడియో వాళ్ళందరినీ కవర్ చేయమన్నావుగా అమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది ఇంత అన్యాయం పగవాళ్ళకు కూడా జరగకూడదు నా కడుపు తరుక్కుపోతుంది అమ్మా ఏడరా ఫోటోలు తీసేవాడు త్వరగా తీమును అన్నా ఫోటోలు అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది నేను తట్టుకోలేకపోతున్నాను సరే ఈ హత్య గురించి మీరు అడగబోయేదేంటో నాకు తెలుసు ఈ హత్య నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దోషుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించే వరకు నేను నిద్రపోను ప్రభుత్వాన్ని నిద్రపోను లేరా ఇలాంటి బిల్డప్లు ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఇస్తారా మేమంతా గొర్రెలా కనిపిస్తున్నామా ఎలక్షన్స్ ముందు చావుల తర్వాత వస్తారా ఏంట్రా ఇక్కడ జనాలు చస్తుంటే మీకు పబ్లిసిటీ కావాల్సి వచ్చిదా రేయ్ ఇలాంటివి జరిగినప్పుడు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చేతిలో దండలు పట్టుకుని ఇక్కడ టీవీలకి ఫోటోలకి పోజులు ఇవ్వడం కాదురా ఇక్కడున్న పోలీసుల్ని ఏం పీకారని అడిగా హై మిస్టర్ హూ డు యు థింక్ యు ఆర్ మా డ్యూటీ ఎలా చేయాలో మాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అండర్స్టాండ్ మర్డర్ జరిగి 24 గంటలైంది ఎవరు చేశాడో ఎవరు చేయించారో మీకు ఇంకా తెలియదా అది మమ్మల్ని నమ్మంటారా చేసిన వాడిని చేయించిన వాడిని పట్టుకున్నా ఇక్కడేమి పీకలేం ఏ దొంగన కొడుకుని పట్టుకున్నా కార్పొరేటర్ లెవెల్ నుంచి సీఎం లెవెల్ దాకా అన్ని రికమెండేషన్స్ ఆ తర్వాత మాకు ట్రాన్స్ఫర్ సస్పెన్షన్స్ నాకు నీలాగే హీరో అవ్వాలనుందయ్యా బట్ ఐఎమ్ హెల్ప్లెస్ ఇంత చెప్తున్నారే ఈ శవయాత్రకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ నిన్న మంత్రం జరిగించుకుంటున్నారు కానీ నిన్న నుంచి అడుగుతున్నాను ఏ ఒక్కడు నోరు విప్పనలేదు నీకు దమ్ముంటే ఏ ఒక్క స్టూడెంట్ నైనా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించు ఆ కేసు చివరిదాకా నిలబడేలా చూడు ఆ తర్వాత చూపిస్తా పోలీస్ పవర్ నీకు బుద్ధుందా అతన్ని చంపడం నీతో పాటు ఎంతో మంది చూశారని నువ్వే చెప్తున్నా వాళ్ళెవరికి లేని నీకెందుకు చూడు బాబు మేము అసలే మగదిక్కు లేని వాళ్ళం మనిషికి మనిషి తోడు లేకుండా చేయొద్దు ప్రతి ఒక్కరూ నాకెందుకు అని భయపడిపోయి అన్యాయం చేసే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాను అందుకే టెర్రరిజం రౌడీయిజం పెరిగిపోతున్నాయి నా మాట నమ్మండి మీ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం ఉండదు ప్రమాదం అని నువ్వే చెప్తున్నావుగా బాబు మమ్మల్ని వదిలి సూర్య మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను విట్నెస్ కావాలన్నారుగా చూసినోడిని కాదు చంపినోడిని తీసుకొచ్చాను అందరికర్దో సాలే బై చంపుతాననుకున్నావా చంపను రేప్ చేస్తాననుకున్నావా చెయ్యను కానీ పెద్ద పుడింగిలాగా సాక్ష్యం చెప్పడానికి రేపు కోర్టుకు బయలుదేరేవనుకో అవి రెండూ జరుగుతాయి
లోపల ఎంత జరుగుతుందిగా బయట ఎంత మంది ఉన్నారు కదా ఎవరైనా వచ్చి కాపాడారా లేదు రేపు కూడా అంతే తెలిసిందా You're under arrest.